హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. తెల్లవారిందండి, మరో రోజు మన దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆయన మాట కొరకు కనిపెట్టుకుందాం. మరి ఆలయానికి వెళ్ళారా? ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడ్డారా? అంతటితో సరిపెట్టుకోవద్దండి. సండే గుట్టు మీటింగ్ క్రిస్టియన్ కాదు మనం. అనుదినము ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి ఆధ్యాత్మికంగా బలపడేవారు రండి. ఆయన మాట కొరకు ఓ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. ఈ ఉదయకాలం మరొకసారి మా స్థితిని మేము ఎరుగుటకు నీ కృప కొరకు వేడుకుంటకు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మధ్య అమెరికా లాంటి దేశాల్లో లెక్కలు కట్టారటండి, చర్చికి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది అని. సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళిన వాళ్ళతో సహా లెక్కలు కడితే కనీసం 20% కూడా లేరట. ఇంతలకి ఆ వెళ్ళిన 20%లో ఎంతమంది నిజంగా దేవుని సంతోషాన్ని, దేవుని దీవెనను, దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు అని వారిని కొంచెం గెలికితే, అంటే మీరు ప్రభు నమ్ముకున్నారు, మీకు ఎలా ఉన్నారు, మీరు సమస్యలు తీరాయా, ఆరోగ్యంగా ఉన్నారా, మనశ్శాంతి కలిగి ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా అని అడిగితే, ఇవాళ చర్చిలకు వెళ్తున్నామన్న క్రైస్తవుల్లో కూడా అనేక మంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయా సమయాలలో బాగున్నాం, కానీ మరికొన్ని సమయాల్లో మేము విశ్వాసాన్ని కోల్పోతున్నాం. మీ సంగతి ఎలా ఉంది? రోజు వాక్యం వింటున్నారు కదా, వింటున్నామని చెబుతున్నారు కదా, మరి మీ జీవితంలో మీ కొరతలు తీరాయా, మీ బాధలు తీరాయా, మీ పోరాటాల్లో జయం చూస్తున్నారా, మీ సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నారా? మళ్ళీ చెప్తున్నానండి, అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి సమస్యలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, పోరాటాలు ఉండవు అని నేను చెప్పడం లేదు కదా. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకి సర్వసాధారణమే. కానీ ప్రభువును కలిగిన వారికి, కానీ ప్రభువును కలిగిన వారికి వాటిని జయించే శక్తి ఉంటుంది. చూడండి, మనకి రోగాలు ఎందుకు వస్తాయి? కరోనా వైరస్ టైంలో చాలామంది రోగాలతో ఎఫెక్ట్ అయ్యారు, మరణించారు, కానీ కొందరికి అది తాకనే లేదు. ఒకవేళ కోవిడ్ వచ్చినా దాన్ని జయించగలిగారు. కారణం, శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే వ్యాధి నిరోధక శక్తి. కొంతమంది వైద్యులండి, నేను గమనించాను, మనం ఒక అనారోగ్యంతో వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనారోగ్యం తగ్గటానికి కొన్ని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించేస్తారు. అయితే ద బెస్ట్ డాక్టర్ ఏం చేస్తాడంటే, దాంతోపాటు అతనికి ఏమి డెఫిషియన్సీ ఉందో, ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందో అది కనిపెట్టి దానికి తన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పెరిగేటట్టుగా మందిస్తాడు. అర్థమైంది మీకు చెప్పేది? అంటే ఈ మందులు డాక్టర్లు సర్వసాధారణమైనది కాబట్టి మీకు అర్థమవుద్దని ఉదాహరిస్తున్నా. ఆధ్యాత్మికంగా మనం శక్తి కలిగిన వారికి ఉంటే, విశ్వాసం దృఢంగా ఉంటే, మనకి ఆధ్యాత్మిక బలం ఉంటే ఖచ్చితంగా ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం కృంగిపోం. లేదంటే ప్రతిదీ మన హృదయాన్ని ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, నేను కొన్ని ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాను, సాధారణంగా వాడమే ఈ మధ్య అవి వచ్చేస్తున్నాయి. మరి మీలో కొంతమంది ఇంగ్లీష్ తెలియని వారు ఉంటారని ఎప్పుడు కూడా నేను వాటిని వెంటనే తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొన్ని మాటలు కరెక్ట్గా తెలుగులో చెప్పడానికి అవి సరైన అర్థాలు దొరకవు, అంత ఈజీగా మనం ఉచ్చరించలేము. ఏమైనా తెలుగులో చెప్పినా అది వాడుక భాషలో ఉండదు. సో అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ వాడేస్తున్నారు కదా. ఏదేమైనప్పటికీ మన గుండెల నిండా
ఆధ్యాత్మిక శక్తి విశ్వాసము కలిగి ఉంటే, దేవుని శక్తిని కలిగి ఉంటే, ప్రభువు మన పక్షంలో ఉంటే, చూడండి మనకి రిపోర్ట్స్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు సఫిషియంట్, ఇన్సఫిషియంట్, ఏంటండి స్టాండర్డ్స్ మెట్ అట్లా పెడతారు కొన్నేవో. అంటే కొంతమందికి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంటుంది. ఆ వ్యాధి వచ్చినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి అధిరోహించలేకపోతున్నారు. అది కావలసినంత ఉంటే ఆ వ్యక్తి దాన్ని జయించగలుగుతాడు. ప్రభు చెప్పాడు కదా, నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చారండి. ఒకసారి చూడండి యోహాను సువార్త బైబిల్లోనే అండి. నేను చెప్పే వాక్య భాగాలు మళ్ళీ మీరు చదువుకుంటారని, దినమంతా దానిని ధ్యానిస్తారని నమ్ముతున్నా. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి, దొంగ దొంగతనము హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచితనని. మనలో అనేకులకు చాలి చాలని భక్తి ఉంటుంది కాబట్టి పోరాటం వచ్చినప్పుడు అది చాలటం లేదు. చిన్న చిన్న సమస్యలు ఎదురవించడానికి సరిపోతుందేమో కానీ, ఒకవేళ మనం శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అపవాది యొక్క తంత్రాలను కనిపెట్టలేని పరిస్థితుల్లో అనేక సార్లు మనం బలహీనమైపోతున్నాం. మీ జీవితంలో దేవుని యందు నిరీక్షణ ఉంచటం నేర్చుకున్నారా? మీరు నమ్మిన దేవుడు నిజ దేవుడని, సత్యవంతుడని, ప్రార్థన ఆలకించేవాడని, ఆయన ఉన్నవాడని, ఆయన మన ప్రార్థనలు వింటున్నవాడని, మనల్ని ఎరుగున్నవాడని, మనల్ని ప్రేమించినవాడని, మన కొరకు ప్రాణమిచ్చిన వాడని రోజు గుర్తు చేసుకోండి, నమ్మండి. అప్పుడు ఏ దిగులు నీకు రాదు, ఏ చింత నీకుండదు. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఆ భక్తిలో సమృద్ధి లేని మొలాన, ఆ జీవము సమృద్ధి లేని మొలాన మనం ఆయా సమయాలలో నిరుత్సాహపడిపోతున్నాం. చూడండి, ఒక బకెట్లో నీళ్ళు అయిపోతే మళ్ళీ పోసామనుకోండి, మళ్ళీ అయిపోతాయి. కానీ ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ఊరును. అంటే ఎంత వాడినా మరి ఈ రోజుల్లో బావులు నూతులు ఎక్కువ లేవు, అంతా బోరేసుకుంటున్నారు. పూర్వకాలంలో ఊరెద్దడికి ఒక నుయ్యి ఉండేది అంతే. ఊర్లో ఉన్నవాళ్ళందరూ ఎన్ని నీళ్లు తోడుకున్నా తెల్లారేటప్పటికి మళ్ళీ బావి నిండా నీళ్లు ఉండేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ 24 గంటలు కింద ఉన్న జల ఊటల్లో నుండి నీరు ఉబుకుతూనే ఉంటుంది. వాడే కొలిది అది మళ్ళీ నింపబడుతూనే ఉంటుంది. అది యేసయ్య ఇచ్చేటువంటి కృప, ఆయనిచ్చే శక్తి. అందుకనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం సమృద్ధిగా ఉంటాం. సమృద్ధి ఉందా మీ ఇంట్లో? మీ సంపాదన సమృద్ధిగా ఉందా? మీ హృదయంలో సంతృప్తి ఉందా? ఎందుకు ఎప్పుడు చూసినా ఆ రేషన్ లాగా గుంజుకొని మనం కష్టపడుతూనే ఉంటున్నాం? ప్రభు ఇచ్చినప్పుడు ఆయన సమృద్ధికి ఇస్తాడు. ఆ దావీ చెప్పాడు చూడండి, నా గిన్నె నిండి పొర్లుతుంది. అది దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు నిండడమే కాదు, నీవు నిండి పొర్లేవాడిగా, పొరుగునున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఎలా ఉంది మీ సంపాదన? ఎలా ఉంది మీ విశ్వాసం?
ఎలా ఉంది మీ ఆధ్యాత్మిక జీవితం? ఏం చేస్తున్నారు మీరు శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు మీ హృదయ స్థితి ఎలా ఉంది? కృంగిపోతున్నారా, లేక దేవుని వాగ్దానాలు నేర్చుకొని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుంటున్నారా? శ్రమ వచ్చినప్పుడు కృంగవద్దని బైబిల్ చెప్తుందండి. కొరతలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అప్పులు చేస్తున్నారా? మనుషులను అడుక్కుంటున్నారా? లేక నా ప్రభు నా ప్రతి అవసరత తీరుస్తాడు, యెహోవా ఈరే అని ఆయన యందు నమ్మికొచ్చుతున్నారా? ఆలోచన చేయండి. మన మనసులో ఎంతో భక్తి ఉందనుకుంటున్నామే కానీ మన క్రియల్లో ఆ భక్తిని చూపించలేకపోతున్నాం. గొప్పగా దేవుడి గురించి చెప్పడానికి సిద్ధమేమో కానీ చిన్న సమస్య వస్తే కృంగిపోయేవారు కానీ ఈ రోజున విశ్వాసులను వారి ఉండటం ఎంతో విచారకరమైన విషయం. మన విశ్వాసం వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుతో మనం సహవాసం చేయాలండి. ప్రభువుతో మనం దగ్గర సంబంధం కలిగి ఉండాలి. ఆయనకి దూరమైనప్పుడు కరువు వస్తుంది, ఆయనకు దూరమైనప్పుడు రీకనెక్ట్ అవ్వడానికి కష్టమవుతుంది. అందుకనే పిలిస్తే పలికే అంత దూరంలో ప్రభువు మనకు ఉండునట్లుగా మనం ఆయనకు సమీపంగా ఉండాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏమీ రాడు, ఆయన ఎప్పుడూ ఒకచోటే ఉంటాడండి. మనలాగా అటు ఇటు పారిపోయేవాడు కాదు, ఎటు ఇటు వెళ్ళిపోయేవాడు కాదు. ఉన్నవాడను అన్నవాడు ఎప్పుడు ఆయన స్టాండర్డ్స్లో ఆయన సింహాసనాశీనుడై ఉన్నాడు. మనం దేవునికి దగ్గరగా వస్తే ప్రభు దగ్గరే అవుతాడు మనకి. మనం దేవునికి దూరంగా వెళ్తే ఆయన దూరం అవుతారు. అంతేగాని దేవుడు మనల్ని దూరంగా వెళ్ళడు. ఎప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టడు, ఎప్పుడు నిన్ను ఆయన మరిచిపోడు. నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఎన్ని రోజులైంది కన్నీటితో ప్రార్థించి, ఎన్ని రోజులైందండి పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించి ఆచారంగా ఆలయానికి వెళ్ళటం రావటం, ఆ తర్వాత సోమవారం నుంచి పనులు పడిపోవటం. అందుకే మీకు ఆదివారం సోమవారం నుండి ప్రతిరోజు కూడా ఎక్కడున్నావు బాబా అడుగుతున్నాడు దేవుడు. ఆదామా ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు? ప్రభువుకు దగ్గరగా ఉండేవాడండి ఆదాము. సాయంత్రం చల్లపూట వేళ ఆదామవ్వలు ప్రభువు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడట, ఆయన ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్పేవాడట. అలాంటి వాడు తినొద్దన్న ఫలం తిన్నప్పుడు ఏమైపోయాడండి, దూరం అయిపోయాడు. ఎదురు పరిగెత్తలేదు సరిగదా, వెళ్ళి దాక్కున్నాడు చెట్టు చాటును. వెతుకుంటూ వస్తున్నాడు ప్రభు. అదమ్మా ఎక్కడున్నావు, అదమ్మా ఎక్కడున్నావు, నీకు భయపడ్డాను. ఎందుకు భయపడ్డావు, ఎందుకు భయపడతావండి? ఇవాళ తల్లిదండ్రులను చూసి భయపడేవాడు ఉన్నారు, భార్యను చూసి భయపడేవాడు ఉన్నారు, భర్తను చూసి భయపడేవారు ఉన్నారు, అలాంటి పాస్టర్ను చూసి భయపడేవారు ఉన్నారు. ఇక పోలీసు వారిని చూస్తే భయపడతారని చెప్పనక్కర్లేదు దొంగ. ఎవరండి, ఎవరు భయపడతారు? దొంగే భయపడిస్తారు, నేరస్తుడే భయపడతాడు. మనం తప్పు చేసినప్పుడు భయం మనల్ని పట్టుకుంటుందండి. తప్పు చేయమారు సింహం వలె ధైర్యంగా నిలబడతాడు అండి భయం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నిలబడదు. దుష్టుడు తరమకుండానే పారిపో. మీ జీవితాల్లో ప్రభువుకు దగ్గరగా ఉండటం నేర్చుకుంటే, ప్రభు సమృద్ధి అయినటువంటి దీవెనలు పొందుకుంటే, ప్రతి శోధన మనం జయించగలుగుతాం, ప్రతి కొరతను కొరత తీర్చబడుతుంది, ప్రతి విషయంలో కూడా మనం వర్ధిల్లుతాం. ఇవే మాటలు ఇంచుమించు ప్రతి రోజు చెప్తూనే ఉన్నాను. వాక్య సారమే అదండి. ఆయనకు సమీపంగా మనం ఉందాం, ఆధ్యాత్మికంగా బలపడదాం, దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉందాం, వాక్య పఠనము మోకాళ్ళ ప్రార్థన మానకుండా ఉందాం. అప్పుడు ఎటువంటి శోధనలు ఉన్నా, లోకమంతా గద్దరగోళమైపోయినా, అపవాది ఎంత గర్జించినా విజృంభించినా, వాడిని ఓడించగలిగినటువంటి ఆధ్యాత్మిక శక్తిని మన పక్షంలో ఉన్న ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఏ సమస్యలు మీరు ఈ రోజున ఉన్నారు, ఏమైంది మీ జీవితంలో, మీరు దేవునికి ఎంత దూరంలో ఉన్నారు, ఒక్కసారి పరిశీలించుకొని ప్రభు దగ్గరికి వెళ్దాం, ఆయన పాదాల మీద పడదాం.
ఆయన నన్ను హత్తుకోయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నా శత్రువుని జయించటకు నాకు శక్తి లేదు, నాకు నన్ను బలపరచు అని అడిగితే దేవుడు మనకు తన కృపణిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఆదివారం ఆలయానికి వెళ్ళి వచ్చే క్రైస్తవులుగా మేము ఉండిపోక, వాక్యం వింటున్నామని చెప్పుకుంటూ ఆగిపోయేవారిగా కాక, ఆధ్యాత్మిక బలమును పుంజుకొని చిక్కులు పెట్టు ప్రతి శోధనను జయించుటకు, అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుటకు సహాయమిచ్చాయి. మమ్మను ప్రేమించిన ప్రభు అని, మమ్మను బలపరిచే దేవుడు అని, మేము సమృద్ధిగా ఉండాలని, మా కొరకు నీ ప్రాణమిచ్చావని గుర్తించుటకు సహాయం ఇచ్చాడు. ఏ ఇంటిలో కొరత ఉందో, ఏ ఇంటిలో కరువు ఉందో, ఏ ఇంటిలో అపవాది కార్యాలు జరుగుతున్నవో, అట్టి కుటుంబాలను నజరును యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నామయ్యా. ఈ హృదయములో ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు, సరిచేయగలిగిన ప్రభుడగా ఉన్నావు గనుక మా హృదయాలను ఈ ఉదయకాలం మరొకసారి సరిచేసి నిక్కచ్చైన నిజమైన విశ్వాసులుగా నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540041 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో ఉంటే 9100100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ భారాలన్నీ ప్రభు సందులో ఉంచి ప్రార్థిస్తున్నాం. కొన్నిసార్లు మీ హృదయాలు పంచి మీ హృదయంలో కుటుంబంలో మీ జీవితంలో ఉన్న సమస్యలను మీరు తెలియజేస్తున్నప్పుడు వాటిని కాన్ఫిడెన్షియల్గా ఉంచి, అంటే ఊరికే పబ్లిక్ చేయకుండా వ్యక్తిగత ప్రార్థనలు గుర్తుపెట్టుకుంటున్నాం. ప్రభు మీకు సహాయం చేయనట్లుగా దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభు మీకు విడుదలనిస్తాడు. మనసులో ఉన్న పోరాటాలను అలాగే మూసుకోక ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఆయన క్షమించేవాడు, ఆయన శుద్ధీకరించేవాడు. డాక్టర్ చెప్పాలి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. భీమవరం, భీమవర పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రముచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి, అందరికీ తెలియజేయండి. చిరునామ గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 9540417 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబాయి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త.
ప్రముచితమైతే జూలై 17వ తారీఖున ముంబాయిలో మరొకసారి వన్ డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని. చెన్నై నుంచి ముంబై వస్తున్నాం, మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సాయిన్ ధారావి, ముంబై. ఇంకా విషయం వివరాలు కావాలంటే 9884907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.